ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి గారు మాకుంటే బాగుండు అని ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రజలు కోరుకునే విధంగా ఆయన పరిపాలన సాగుతుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు దిగజారిపోయి ఆఖరికి తన భార్యను కూడా రాజకీయ పావుగా వాడుకొని మొన్న చూస్తే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మేము చేసుకోవట్లేదు, మేము రాజధాని రైతులకు అండగా ఉండామని మొగుడు పిల్లలు వచ్చారు. మరి ఈరోజు దొంగదారిన మంత్రి అయిన పప్పు గాని ఆయన భార్య గాని మరి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎక్కడ చేసుకున్నారు? ఎందుకు వాళ్ళు సెలబ్రేషన్స్ కి దూరంగా ఉండి ఆ రాజధాని రైతులకి అండగా లేరని నేను ప్రశ్నిస్తున్నాను. అండ్ ఈరోజు భువనేశ్వరి గారు తన తండ్రిని వెన్నుపోటు పొడిచినప్పుడు భర్త బయటికి రాలేదు, తన తండ్రి మీద చెప్పులు వేసి వైస్రాయిలో అవమానించినప్పుడు బయటికి రాలేదు, ఈరోజు తన తండ్రి యొక్క పదవిని లాక్కొని అసెంబ్లీలో తండ్రి ఏడుస్తూ పోయినా కూడా పరామర్శించలేదు, తన సిస్టర్ అయిన పురంధేశ్వరి గారిని ఆవిడ మొగుడు దగ్గుపాటి గారిని పార్టీలో నుంచి వెలేసినా ఆవిడ బయటికి రాలేదు, మాట్లాడలేదు. అలాగే హరికృష్ణ గారిని పార్టీ నుంచి గెంటేసి అవమానించినా కూడా పట్టించుకోని భువనేశ్వరి గారు ఈరోజు రైతుల మీద ప్రేమతో రాజధానికి వచ్చారు, రెండు బంగారు గాజులు ఇచ్చారు అంటే మేము ఎలా నమ్మాలి అని రైతులు అడుగుతున్న పరిస్థితి. ఎందుకంటే ఇదే రాజధాని కోసం స్కూల్ పిల్లల దగ్గర 10 రూపాయలు వసూలు చేసిన చంద్రబాబు నాయుడు ఎందుకు తన కుటుంబ సభ్యుల దగ్గర 10 రూపాయలు కూడా వసూలు చేయలేదు, వీళ్ళు ఎందుకు ఇవ్వలేదని నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే సెక్రటేరియట్ లో హుండీలు పెట్టి రాజధాని కట్టడానికి డబ్బులు కావాలి అని చెప్పి డొనేషన్లు వసూలు చేసినప్పుడు భువనేశ్వరి గారు కానీ ఆయన కొడుకు కానీ ఆయన కోడలు కానీ ఎందుకు డబ్బులు డొనేట్ చేయలేదని నేను అడుగుతున్నాను. ఈరోజు ఏ విధంగా మన రాష్ట్రానికి రాజధాని లేకుండా గెజెట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా మనకి అన్యాయం చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు రాజధాని మీద ప్రేమ ఉన్నట్లు నటిస్తుంటే ఎలా నమ్మాలి అని ఈరోజు ప్రజలు అడుగుతున్నారు, ముఖ్యంగా రాజధాని రైతులు అడుగుతున్నారు. ఎందుకంటే ఈరోజు ఇన్సైడింగ్ ట్రేడింగ్లో ఎవరైతే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే హెరిటేజ్ సంబంధించిన మన చంద్రబాబు నాయుడు కుటుంబం భూములు రేట్లు పడిపోయన్న బాధతో వీళ్ళక్కడ ధర్నాలు చేసి గొడవలు చేస్తున్నారు, కానీ నిజమైన రైతులు ఎవరైనా చేస్తున్నారా నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే నిజమైన రైతులకి మోసం చేసింది, వాళ్ళ దగ్గర బలవంతంగా డీకేటీ భూములు లాక్కొని తన బినామీలకు ఇచ్చింది చంద్రబాబు నాయుడు. అలాంటి వాడికి ఎలా సపోర్ట్గా ఉంటారో మీరు ఆలోచించాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ముఖ్యంగా రైతులకి అన్యాయం జరగకుండా వారి భూముల్ని వాళ్ళకి అప్పగిస్తాం, ఎవరు నష్టపోకుండా చూసుకుంటామని స్పష్టంగా చెప్తున్నారు. అంతేకాకుండా ఈరోజు దాదాపుగా 3 లక్షల కోట్లకు పైగా రాష్ట్రాన్ని అప్పులో పెట్టిపోయాడు చంద్రబాబు నాయుడు. ఈ పరిస్థితిలో 10,10,000 కోట్లు పెట్టి రాజధాని కట్టడం వల్ల మిగతా అన్ని 12 జిల్లాలు కూడా నష్టపోతాయి. ఆ డబ్బును కనుక మనం అన్ని ప్రాంతాల్లో కనుక డిస్ట్రిబ్యూట్ చేయగలిగితే రాయలసీమ ఉత్తరాంధ్రతో పాటు అమరావతి కూడా డెవలప్ అవుతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే గతంలో హైదరాబాద్లో అభివృద్ధి మొత్తం కేంద్రీకరించడం వల్ల ఈరోజు రాజధాని లేకుండా వాళ్ళు తన్ని తరిమేస్తే మనం బయటకు రావాల్సిన పరిస్థితి. ఈరోజు మళ్ళీ అమరావతిలో అదే పరిస్థితి కనుక మళ్ళీ స్టార్ట్ అయిందనుకో, భవిష్యత్తులో ఆ ప్రాంతం వాళ్ళు తన్ని తరిమేస్తే మరి ఉత్తరాంధ్ర వాళ్ళు రాయలసీమ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో దశాబ్దాలుగా వెనకబడిన రాయలసీమని ఉత్తరాంధ్రని కూడా అభివృద్ధి చేయాలని ఒక చిత్తశుద్ధితో మరి చిన్నవాడైన పెద్ద మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తుంటే దానిని బురద జల్లి ఈ విధంగా తమ భూముల లాభం కోసం చంద్రబాబు నాయుడు ఇష్యూ చేయడం అనేది రాష్ట్ర ప్రజలు అసహించుకుంటున్నారు. ఎందుకంటే 5 సంవత్సరాల కాలంలో అటు కేంద్రం ఇచ్చిన డబ్బులు కానీ ఇటు బ్యాంకులో తీసుకున్న లోన్లు కానీ ఎక్కడా కూడా ఉపయోగించి రాజధానికి ఒక పర్మనెంట్ ఇటుక కూడా వేసి ఒక పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టలేని చంద్రబాబు నాయుడు ఈరోజు 5 నెలల్లో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడానికి సిగ్గు మానం లజ్జ ఉందని ప్రజలు గట్టిగా అడుగుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు బుద్ధి తెచ్చుకొని ఈ డ్రామాలు, భార్యని పిల్లల్ని తీసుకొచ్చి ఈ విధంగా వేషాలు వేయటం మానేసి అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేయాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలిస్తే కనీసం గౌరవమైనా మిగులుతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడికి సూచిస్తూ, భువనేశ్వరమ్మ నీకు నిజంగా రాజధాని ప్రజల మీద అభిమానం ఉంటే మరి వాళ్ల భూములు నష్టపోకుండా వాళ్ళకి తిరిగి ఇచ్చే
జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టుగా ఉండాలి గాని రైతుల జీవితాలని సర్వనాశనం చేసి తన బినామీలు లాభం పొందే విధంగా చేసిన చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి కనుక నువ్వు బయటకు వస్తే ఉన్న పరువు కూడా పోతుంది అని స్పష్టంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రం ఇన్ని అప్పుల్లో ఉంది, 3 లక్షల కోట్ల పైగా అప్పుల్లో ఉంటే ఆ డబ్బు ఎవరికి పెట్టారు? రైతులకి రుణమాఫీ చేయలేదు, డ్వాక్రా అక్క చెల్లమ్మలకి రుణమాఫీ చేయలేదు, నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఇక ఏమైంది? రాజధాని కన్స్ట్రక్షన్కి పర్మనెంట్ ఇటుక ఒకటి కూడా వేయలేదు. మరి ఇన్ని లక్షల కోట్లు తినేసిన నీ మొగుడికి అండగా నువ్వు బయటకు వచ్చి కూర్చుంటే ఎన్టీఆర్ గారు కూతురన్న గౌరవం కూడా పోగొట్టుకుంటావు అని మీకు చేతులెత్తి నమస్కరించి తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి ఆ పార్టీ నాయకులు తమ ఛానళ్లు ఉన్నాయి కదా అని చెప్పి జనాల్ని కన్ఫ్యూజ్ చేయాలన్న ప్రయత్నం చేస్తే ఆ 23 సీట్లు కూడా లేకుండా పోతాయని చెప్పి హెచ్చరిస్తున్నాం.